నేడు మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముక్కోటి వృక్షార్చన గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చని తెలంగాణగా మార్చాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధంగా అడవుల శాతాన్ని పెంచి వాతావరణ కాలుష్యం తగ్గించి ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్నారు. అందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 24న యావత్ తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలను నాటాలని సంకల్పించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణాల్లో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పెద్ద ఎత్తున మొక్కలను నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ రామాయణపేట మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, పల్లె జితేందర్ గౌడ్, మెదక్ పట్టణం, మెదక్ హవేలీ గన్పూర్ శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, ఎం అంజాగౌడ్, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, పట్లోరి రాజు, పట్టణం పార్టీ సెక్రటరీ గడ్డమిది కృష్ణాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు భీమరి కిషోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మహమ్మద్ సమయుద్దీన్, తెరాస నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, జయరాం రెడ్డి, మధుసూదన్ రావు, శ్రీధర్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, మెదక్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ జన్మదినం సందర్భంగా మరి గౌరవ కేటీఆర్ గారికి ఒక కానుకగా 3 కోట్ల వృక్షార్చన చేయాలని సంకల్పించడం జరిగింది. 3 కోట్ల మొక్కలను యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారాలి, ఆరోగ్యవంతమైన తెలంగాణగా, హరిత తెలంగాణగా మారాలంటే మరి మనము చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ఆ చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా గౌరవ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చెట్లు నాటడం అనేది వారికి ఒక కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చడం కోసము గౌరవ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయే సంకల్పించడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో, పెద్ద కార్యక్రమం ఇది, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రకృతి పులకించే విధంగా, యావత్ తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారే విధంగా ప్రతి కార్యకర్త నడుము కట్టుకొని ముందుకు నడిచి ఈ చెట్లు నాటి ఈ బృహత్ కార్యంలో పాల్గొనాలే. కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని మరి అడవుల శాతాన్ని పెంచి గ్రీనరీగా మార్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే ఒక దృఢ సంకల్పానికి అందరూ తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.